మార్చి నాలుగు ఐదు తేదీలో తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశం జరగాల్సి ఉంది ఈ సమావేశంలో పాల్గొనాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా భావించిన తాజాగా ఆయన పర్యటన రద్దయింది తిరుపతి పర్యటన రద్దు చేసుకుంటున్నట్లు అమిత్ షా వెల్లడించారు అయితే ఆయన పర్యటన ఎందుకు రద్దయిందన్న దానిపై కారణాలు తెలియరాలేదు తిరుపతిలో జరిగే సమావేశానికి ఏపీతో పాటు తెలంగాణ కేరళ కర్ణాటక తమిళనాడు పుదుచ్చేరి సీఎంలు లక్ష్మీప్ నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు అయితే దేశంలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు స్కెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ప్రచారం సాగించేందుకు వీలుగా అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు చేసుకుంటున్నట్లు భావిస్తున్నారు ముఖ్యంగా ఎనిమిది విడతల్లో పోలింగ్ జరుపుకోనున్న పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని దింపడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది దీంతో అమిత్ షా అధిక సమయం పశ్చిమ బెంగాల్ రాజకీయాలపై దృష్టి సారించేందుకు ఈ పర్యటనకు రావడం లేదని తెలుస్తోంది